బతుకమ్మ పండుగ కన్నా రెండు రోజుల ముందు కమర పండుగ మనం కలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఆడబిడ్డలందరికీ అన్నగమ్మలందరికీ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు కూడా ముందుగా నేను తెలియజేస్తాను। ఇవాల పెట్టుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం। ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చాలా మంది ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు, కానీ ఎటువంటి ప్రభుత్వాలైతే మన ఇంట్లో జరిగేటటువంటి పండుగల్ని మనం ఆనందంగా చేసుకునేటటువంటి పండుగని ప్రభుత్వం యొక్క పండుగగా గుర్తిస్తారో అప్పుడు ప్రజలకు మనకు మన మనోభావాలకు మన సంతోషానికి ప్రభుత్వం గుర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది। అంటే ఏదైనా కూడా శంఖంలో వస్తే తీర్థమైనట్టు మనం చేసుకునేటటువంటి మన పండుగల్ని ప్రభుత్వం గుర్తిస్తే దానికి ఒక రాత ముద్ర అన్నటువంటిది పడుతుంది। ఇదివరకు మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటుంది, ఆంధ్రోలం తెలంగాణలో అంతటా ఆనాడు మీ అందరు గుర్తుంటది, ఆనాడు మన పిల్లలు బయట హైదరాబాద్ లో చదువుకునే పిల్లలు దసరా పండుగకు బతుకమ్మ పండుగకు వస్తే సెలవులు ఇవ్వకపోతారు వాళ్ళు, మనం ఈ గుర్తున్నది కావచ్చు। సెలవులు ఎప్పుడు వస్తున్నప్పుడు సంక్రాంతికి సెలవులు ఉంటుండే, దసరాకు సెలవులు ఉండకపోతుండే, కానీ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఇవాళ దసరా అంటే బతుకమ్మ అంటే మన దగ్గర సెలవులు వచ్చి మన పిల్లలు మళ్ళీ మన ఇళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి, మన అందరం కూడా ఆనందంగా కలిసి పండుగ చేసుకునే పరిస్థితి। ఇక్కడ చాలా మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, ఐకేపీ సోదరులు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బతుకమ్మ పండుగ రాగానే నన్ను అడుగుతారు అక్క ఇది వరకు మాకు ఇవ్వపోతుండే బతుకమ్మ పండుగకు సెలవులు, కానీ మహిళా ఉద్యోగులకు మేము పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం మాకు సెలవులు కావాలని అడిగి హక్కుగా తీసుకుంటారు మన దగ్గర, మన ప్రభుత్వం కూడా అట్లానే గుర్తించి ఇస్తుంది। ఎందుకోసం ఇస్తుంది, మనం బంతిలో ఎక్కడ కూర్చున్నా వడ్డించుకోడు మనోడైతే చివరి గట కూడా లడ్డు వస్తుందట మనకు, అవునా కదా అంతేనా కదా। అట్లనే ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డగా ఉన్నారు కాబట్టి వారికి మన ఆర్తి తెలుసు, వారికి మన పండుగ తెలుసు, వారికి మన యొక్క కష్టాలు తెలుసు, కాబట్టి ఎవరు అడగలే వారిని, ఎవరు కూడా మాకు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వండి అని దరఖాస్తులు మీరు పెట్టుకోలే, ఆయననే మొట్టమొదటిసారి గుర్తించి మరి ఇంటి మీద ఉండే ఆడపిల్లలు ఉంటే వారికి ఇటు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఉండదు, అటు అత్తగారింటితో సంబంధం ఉండదు, ఉన్న ఊర్లో చేసుకునే పనికి అవకాశం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి నేను అండగా ఉండాలని వారు ఇవ్వడం జరిగింది। అంటే ఒక బతుకమ్మ చీర ఇచ్చినా ఒక ఒంటరి మహిళల పెన్షన్ ఇచ్చినా దాని వెనుక ఆర్తి ఉన్నది, ఏదో ప్రభుత్వం కదా కార్యక్రమం చేయాలి కదా అన్నటువంటి ఆలోచన కాదు। మొక్కుబడి వ్యవహారం అంటే గౌరవనీయులు మన మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు 23 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ లో ఉంటే కేవలం 80 లక్షల మందికి ఏదో ముష్టేసిన 500 రూపాయల పెన్షన్ వేసే అలవాటు ఎట్లా ఉందో అట్లా ఉంటాయి మొక్కుబడి ప్రభుత్వాలు అంటే। ఇది మొక్కుబడి ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం వచ్చినటువంటి ప్రభుత్వం। ఎందుకంటే కేసీఆర్ గారు ఆకాశం మీదకే ఊడిపడలే, ఎక్కడి నుండి వచ్చింది కేసీఆర్ గారు, ఎక్కడి నుండి వచ్చింది ప్రశాంత్ రెడ్డి గారు, ఎక్కడి నుండి వచ్చిన నేను, మీ అందరితో భుజం భుజం పట్టి రోడ్ల మీద నడిచి ఉద్యమాలు చేసి మా రాష్ట్రం మాకు కావాలి అని హక్కుగా తెచ్చుకుంటే ఇవాళ రాష్ట్రం వచ్చింది, హక్కుగా తెచ్చుకున్నాం కాబట్టి ఇవాళ బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగనే గౌరవం వచ్చింది, ఇవాళ ఒంటరి మహిళలకు పెన్షన్ వచ్చింది, వికలాంగులు అన్నదమ్ములు ఉంటే 3000 ఇవాళ వాళ్ళ ఇంటి దాకా నడిచొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది। ఇదంతా ఉట్టి పోరాటం కాదు, మనకి రాజకీయ ఆరాటం కాదు, మనం వచ్చింది మన అస్తిత్వం కోసం కొట్లాడి వచ్చిన వాళ్ళం, మన తెలంగాణలో ఒక మాట అంటాం మనం అటుకుందిరాయిలా బతుకుతాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకాం మనం, ఒకరి కింద చెయ్యి దాకా అలవాటు లేదు మనకు, అది ప్రభుత్వమైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ప్రశ్నించి నిలబడి గెలిచినటువంటి సమాజం మన తెలంగాణ సమాజం। ఇవాళ అటువంటి తెలంగాణ సమాజంలో రాష్ట్రం వచ్చిన తర్వాత 1000000 మంది ఆడబిడ్డలకు 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇవాళ బతుకమ్మ చీరలు వస్తున్నాయంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది। అది చీర పెద్దగా చిన్నగా గొప్పగా అన్నది విషయం కాదు, విషయం ఏంటిదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టింటి నుంచి బతుకమ్మకు మీకు పంపించేటటువంటి కానుక ఈ చీర, మనకు తెలంగాణలో ఆచారం ఉన్నది, ఎక్కడన్నా ఉండని ఆడబిడ్డ, ఎన్నేళ్ళన్నా రాని ఆడబిడ్డకు ఆమెకు బిడ్డలు ఉండొచ్చు కాక ఆ బిడ్డలకు బిడ్డలు ఉండొచ్చు కాక బతుకమ్మ పండుగ వచ్చిందంటే అన్నా తమ్ములు గుర్తొస్తారు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే అమ్మా నాన్న గుర్తొస్తారు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే చిన్నప్పుడు పుట్టింట్లో ఆడుకున్నటువంటి పాటలు పండలు గుర్తొస్తాయి, అది గుర్తుంటది కాబట్టే ఇదే తెలంగాణలో మట్టిలో పుట్టిన బిడ్డ కాబట్టే కేసీఆర్ గారికి 9 మంది అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టే
आका चेल्लेलु बत्कम लाड़ंगा चूसिंडु काबट्टे इवाला मा तेलंगाणा आका चेल्लेलंदरिकी कूडा चीरलु इव्वालनेटुवंटि ओक मंची संकल्पंतोनि पुट्टिंटि नुंचि मीकु वच्चेटटुवंटि कानुक ई बत्कम चीर तप्पितेगा इदि प्रभुत्व कार्यक्रमं कादु इदि केवलं केसीआर गारि कार्यक्रमं मी अन्नगा मी तम्मुडिगा मी तंद्रिगा మీ పెద్ద కొడుకుగా మీకు కేసిఆర్ గారు పంపించేటటువంటి కానుక ఈ బతుకమ్మ చీర అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.